హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ టచ్చింగ్ స్టోరీస్లో భాగంగా స్టోరీ త్రీ ఈ కథలోకి వెళ్ళినట్లయితే చదువు రాని ఒక గిరిజన స్త్రీ ఒక డాక్టర్లో అంటే ఎంతో బాగా చదువుకొని ఒక సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక అతనిలో మార్పును తీసుకొచ్చింది అయితే ఆమె ఏం చేసింది ఆయనలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి పుస్తక పఠనం అనేది ఎంతో మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది ఒక మంచి కథ కానీ ఏదైనా విన్నప్పుడు మనకు ఒక సాంతన అయితే కలుగుతుంది అయితే మనకు టైం లేకపోవడం వల్ల ఇలాంటివి మనం చేయలేకపోతున్నాము అయితే ఒక మంచి కథను అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ కథను వినొచ్చు ఇక కథలోకి వెళ్ళినట్లయితే ఇద్దరు డాక్టర్స్ కారులో ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి అడవిలో రోడ్డు పక్క ఒక చిన్న గుడిసె కనిపిస్తే అక్కడ కారు ఆపారు ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ పిలిచాడు ఒక స్త్రీ బయటకు వచ్చి ఏం కావాలన్నా అని అడిగింది వాసు రెండు చిప్స్ ప్యాకెట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అక్క రెండు కప్పులు టీ దయచేసి కొంచెం త్వరగా చేసి ఇస్తారా మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అని అన్నాడు ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు చిప్స్ బిస్కెట్స్ తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు వాసు మళ్లీ పిలిచాడు కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటకు వచ్చి అన్న పెరట్లో తులసి ఆకులు తీసుకుని రావడానికి వెళ్లాను దానికి కొంచెం సమయం పట్టింది టీ తయారవుతుంది అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్లో రెండు పాత కప్పులలో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది మురికిగా ఉన్న ఆ పాత కప్పులను చూసి వాసు పూర్తిగా నిరాశ చెంది ఏదో అను నానాలనుకున్నాడు కానీ చేయి నొక్కి అతన్ని ఆపింది కప్పులు తీసుకోగానే తులసి అల్లం సువాసన విదజల్లింది టీ తాగారు వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన సువాసన గల టీ మొదటిసారిగా తాగారు ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది టీ తాగిన తర్వాత వారు ఎంత ఇవ్వాలి అని మహిళను అడిగారు ఆమె ముప్పై రూపాయలను బదువి వాసు ఆమెకి వంద రూపాయల నోటు ఇచ్చాడు ఆ స్త్రీ అన్నా నా దగ్గర చిల్లర లేదు దయచేసి నాకు ముప్పై రూపాయల చిల్లర ఇవ్వండి అని చెప్పింది డాక్టర్ వాసు ఆమెకి చిల్లర ఇవ్వడంతో ఆ మహిళ వంద రూపాయల నోటును తిరిగి ఇచ్చేసింది చిప్స్ బిస్కెట్స్ కూడా కొన్నాం కదా అన్నాడు వాసు ఈ డబ్బు దానికోసమే టీ కోసం కాదు అని ఆ మహిళ చెప్పింది అయితే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు వాసు మేము టీ అమ్మమండి ఇది హోటల్ కాదు అని ఆమె సమాధానం ఇచ్చింది మరి టీ ఎందుకు చేసి ఇచ్చావు అని అడిగాడు వాసు మీరు మా అతిథులుగా వచ్చి టీ అడిగారు మా వద్ద పాలు కూడా లేవు పిల్లాడి కోసం ఉంచిన కాసిన్ని పాలు మాత్రమే ఉన్నాయి నేను మిమ్మల్ని కాదనలేక ఆ పాలతో టీ చేసి ఇచ్చాను అని చెప్పింది స్త్రీ ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమి ఇస్తావు అని అడిగాడు వాసు ఒకరోజు పాలు తాగకపోతే ఏమీ అవ్వదు మా బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది లేకుంటే ఊళ్ళోకి వెళ్ళి పాలు తెచ్చేవాడు కానీ అతనికి నిన్నటి నుండి జ్వరం తగ్గితే రేపు పొద్దున్నే వెళ్ళి తెస్తాడు అంది ఆ మాటలు విని ఇద్దరూ నిశ్చయిచులయ్యారు నోరు మెదపలేకపోయారు వాసు ఇలా అన్నాడు వాళ్ళు టీ అమ్మకపోయినా ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది అది కూడా నేను అడిగానని ఒక అతిథిగా అనుకొని సంస్కారంలో నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది మేమిద్దరం డాక్టర్లం మీ భర్త ఉన్నాడు అని అడిగాడు వాసు ఆమె వారిని లోపలికి తీసుకువెళ్ళింది ఆ ఇంట్లో ప్రతిదీ పేదరికంతో అరుస్తోంది ఒక పెద్ద మనిషి మంచం మీద పడుకొని ఉన్నాడు అతను చాలా సన్నగా ఉన్నాడు డాక్టర్ వాసు వెళ్ళి అతని నుదుటి మీద చేయి వేశాడు అతని నుదురు చేతులు చాలా వేడిగా ఉండి వణుకుతున్నాడు కూడా డాక్టర్ వాసు కారు దగ్గరికి వెళ్ళి మందులు బ్యాగు తీసుకొచ్చాడు రెండు మూడు మాత్రలు ఇచ్చి ఈ మాత్రల వల్ల అతనికి పూర్తిగా నయం అవ్వదు నేను నగరానికి తిరిగి వెళ్ళి ఇంజక్షన్ అందుబాటులు తీసుకొని వస్తాను అని చెప్పాడు వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు అతను తన కారును తీసుకొని అరగంటలో సిటీ నుండి మందు సీసాలు ఇంజెక్షన్లు కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చాడు డ్రిప్ బాటిల్ పెట్టాడు సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరు అక్కడే కూర్చున్నారు ఆ స్త్రీ తులసి అల్లం టీ మరోసారి తయారు చేసింది ఇద్దరు టీ తాగి దానిని మెచ్చుకున్నారు రెండు గంటలలో పేషెంట్ కాస్త అతను అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు పాల ప్యాకెట్స్ తీసుకొని వచ్చారు వారు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చి వారిని చూసి చాలా సంతోషించారు మీ మందులతో ఆ మరుసటి రోజు నా భర్త పూర్తిగా కోలుకున్నాడు అని ఆ మహిళ చెప్పింది డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు పాల ప్యాకెట్లు ఇచ్చాడు మళ్ళీ టీ తయారు చేయబడింది సంభాషణలు జరిగాయి స్నేహం ఏర్పడింది వాసు తన అడ్రస్ ఇచ్చి నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు అన్నాడు సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మర్చిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు అతను తన ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ తో ఇలా చెప్పాడు ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు వారి పేర్లు రాయండి ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుండి ఫీజులు వసూలు చేయడం మానేశాడు పేషెంట్లు అని తెలిస్తే మాత్రం ఫీజులు వసూలు చేసేవాడు క్రమంగా అతను అంతటా ప్రసిద్ధి చెందాడు ఇతర వైద్యులు తెలుసుకుని అతడు మా ప్రాక్టీస్ తగ్గిస్తుందని ప్రజలు తమను విమర్శిస్తారని వారు భావించారు వైద్య సంఘం ప్రెసిడెంట్ని కలిసి వారు ఆందోళనకు దిగారు అసోసియేటెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి ఎందుకు ఇలా అని అడిగాడు డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు డాక్టర్ వాసు మాట్లాడుతూ జీవి జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ వచ్చాను ఎంబీబీఎస్ ఎండీ చదివే సమయంలోనూ గోల్డ్ మెడలిస్ట్నే సబ్ అనే సభ్యత సంస్కారం ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందున్నది ఇప్పుడు ఇంకా నేను ఎలా వెనుకబడి ఉండగలను అందుకే నేను ఆతిథ్యం మానవ సేవలో కూడా గోల్డ్ మెడలిస్ట్ని అవుదాం అనుకుంటున్నాను అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను నిజానికి మన వృత్తి మానవాళికి సేవ చేయడానికే కానీ డబ్బు సంపాదించడానికి కాదు మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకిచ్చాడు అని అన్నాడు ఇకపై నేను అదే స్ఫూర్తితో వైద్య సేవ చేస్తాను అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు మనం చేసే సేవలో ఉత్సాహం ఉండాలి మనం ఏం చేసినా ప్రతిఫలంగా ఏమి పొందాలనే ఉద్దేశం లేకుండా హృదయపూర్వకంగా చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్